మూడు ముక్కలాట వద్దు, అభివృద్ధి కావాలంటూ స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. ఏ వర్గాలైతే తమకు బలమైన ఓటు బ్యాంక్ అని వైసీపీ ధీమాకు పోయిందో వారు కూడా ఆ పార్టీని చావు దెబ్బకొట్టారు. వైనాట్ 175 అని ఓవర్ యాక్షన్ చేసిన జగన్ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారు. అధికారంతో పాటు విపక్ష హోదా కూడా లేకుండా చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జతకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ సృష్టించిన ప్రపంచానికి ఫ్యాను రెక్కలు విరిగిపడ్డాయి. పోలింగ్ తర్వాత కూడా చరిత్ర సృష్టించబోతున్నామన్న జగన్ అత్యంత ఘోరమైన ఓటమి చవిచూసిన పార్టీ అధ్యక్షుడుగా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయారు. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్ కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతూ ఉన్నారు. కేవలం ఎందుకు? కేవలం మంచి బీదలకు, పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా. మే 6న జగన్ నోటి వెంట వచ్చిన మాటలివి. అప్పుడే వైసీపీ అధ్యక్షుడు జగన్ ముఖం మీద నవ్వు మాయమైంది. ప్రసంగాల్లో పదాలు తేడా కొట్టాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం పోతుందని, అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారని తెగ ఫీల్ అయిపోయారు. సీన్ కట్ చేస్తే గత నెల 13న పోలింగ్ ముగిసింది. తనకు పెయిడ్ సలహాలిచ్చి గైడ్ చేసిన ఐపాక్ టీంని అభినందించడానికి వెళ్లిన జగన్ ఆ టీంతో సెల్ఫీలు దిగి 2019కి మించి చరిత్ర సృష్టించబోతున్నామని ఘనంగా ఇంగ్లీష్లో ప్రకటించారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 22. ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో అని బేలగా వ్యాఖ్యానించిన జగన్ ముఖంలో కనిపించిన ఫీలింగ్సే చరిత్ర సృష్టిస్తామని చెప్పినప్పుడు కూడా కనిపించాయి. ముఖంలో ఎలాంటి ధీమా కనిపించకపోయినా మాటల్లో మాత్రం గాంభీర్యం ప్రదర్శించారు. ఇక ఎన్నికల ఫలితాల తరువాత మీడియా ముందుకొచ్చిన ఆయన ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు. అక్క చెల్లెమ్మల ఓట్లు, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదని దాదాపు ఏడ్చినంత పనిచేశారు. నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం, మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా, రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం.
ఐదేళ్ల క్రితం అసాధారణ మెజార్టీతో వైసీపీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడు ఆ పార్టీని అధపాతాళానికి తొక్కేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కనీవిని ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 164 సీట్లు, 25 లోక్సభ స్థానాల్లో 21 సీట్లు కూటమి కైవసం చేసుకుంది. వైనాట్ 175 అని బీరాలు పలికిన జగన్ పార్టీ 11 అసెంబ్లీ సీట్లు, 4 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 8 ఉమ్మడి జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్ని దక్కించుకోలేదంటే ప్రజలు జగన్ పాలనపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతుంది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి ప్రభంజనం సృష్టించినప్పుడు కూడా కాంగ్రెస్ అంత దయనీయంగా ఓడిపోలేదు. అప్పుడు 60 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. 1989లో టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా 74 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 2004లో సైతం టీడీపీ 47 స్థానాలతో ప్రతిపక్ష హోదాను కాపాడుకుంది. ఆఖరికి గత ఎన్నికల్లో 23 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది. అయితే ఈసారి మాత్రం రాష్ట్ర చరిత్రలోనే లేని విధంగా వైసీపీని సావుదెబ్బ కొట్టారు ఓటర్లు. కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచిన వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ స్థాయిలో సీట్లు సాధించి చరిత్ర సృష్టించాయి. పోలింగ్ తర్వాత చరిత్ర సృష్టిస్తామని చెప్పిన జగన్ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకుండా సరికొత్త చరిత్ర సృష్టించారు. పాలకుడు ఎలా ఉండకూడదో అన్నదానికి ఒక కేస్ స్టడీగా నిలిచారని విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చేయకపోయినా ఆడుదాం ఆంధ్ర అని తెగ హడావిడి చేసింది జగన్ టీం. ఇప్పుడు సరిగ్గా 11 మందితో ఆ టీం మిగిలింది. మొత్తానికి మాజీ సీఎం అలా రికార్డ్ సృష్టించి చరిత్ర తిరగరాశారన్నమాట. For more videos like this, subscribe BigTV channel.